हेलो फ्रेंड्स, वेलकम टू मन हेल्थ एंड मोर। मुखाने अंदंगा कांतिवंतंगा मार्चे ओक एफेक्टिव रेमेडी गुरिंची तेलुसुकुंदाम। ई रेमेडीलो मन मेन इंग्रीडियंट बीएम। बीएम लो पोषकालु एंटी ऑक्सीडेंट्लु अधिकंगा उंटाई। अभी చర్మంపై ఉన్న ట్యాన్ని, మృతకణాలను, డెడ్ సెల్స్ ని చాలా ఫాస్ట్ గా తొలగిస్తుంది। అందుకే కొరియన్ వారు బియ్యాన్ని, బియ్యం కడిగిన నీటిని వారి చర్మ సౌందర్యానికి ఎక్కువగా యూస్ చేస్తారు। బియ్యం లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని బిగుతుగా మార్చుతుంది। ఇది డ్యామేజ్ అయిన చర్మాన్ని పునరుద్ధారణ చేసి ఆరోగ్యంగా మార్చుతుంది। అలాగే చర్మంపై ఉన్న ముడతలు కూడా చక్కగా తొలగిపోతాయి। అయితే బియ్యాన్ని మన ముఖానికి ఎలా యూస్ చేయాలి, ఏ విధంగా యూస్ చేస్తే ముఖం గ్లోయింగ్ గా మారుతుందో ఇప్పుడు చూద్దాం। ముందుగా ఒక 2 టీ స్పూన్ల వరకు బియ్యాన్ని వేరొక గిన్నెలోకి తీసుకోండి। ఇందులో మరో 2 టీ స్పూన్లు శనగపప్పును తీసుకోవాలి। శనగపప్పు చర్మంపై ఉన్న మలినాలను అంటే డెడ్ సెల్స్ లేయర్ ని రిమూవ్ చేస్తుంది, చర్మాన్ని స్మూత్ గా గ్లోయింగ్ గా మార్చుతుంది। అలాగే ఒక టీ స్పూన్ నువ్వులను తీసుకోండి। నువ్వులు చర్మ సౌందర్యానికి ఎంతో హెల్ప్ చేస్తాయి। ఇవి చర్మాన్ని గ్లోయింగ్ గా షైనీ గా మార్చుతాయి। అలాగే ఓ 4 బాదాములను కూడా తీసుకోండి। బాదంలో ఉండే విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై ఉన్న ముడతలను, నలుపును తొలగిస్తుంది। ముఖ సౌందర్యాన్ని పెంచడానికి బాదం బాగా పనిచేస్తుంది। ఇలా తీసుకున్న ఈ 4 పదార్థాలను బాగా క్లీన్ చేయండి। శుభ్రం చేశాక మరికొన్ని వాటర్ వేసి ఒక 2 నుండి 4 గంటలు నానబెట్టాలి। ఇలా నానిన తర్వాత బాదంపై ఉన్న తొక్కను తీసేయాలి। వీటిని మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి। గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోండి। మన లాస్ట్ ఇంగ్రీడియంట్ హనీ। ఇందులో ఒక టీ స్పూన్ వరకు హనీని తీసుకుందాం। బాగా మిక్స్ చేయండి। ఇలా ఈ విధంగా ఫేస్ ప్యాక్ ని తయారు చేసుకోవాలి। ఇలా తయారు చేసిన ప్యాక్ ని అప్లై చేసుకునే ముందు ముఖాన్ని, మెడను బాగా క్లీన్ చేసుకోవాలి। ఆ తర్వాత ఈ ప్యాక్ ని ఇలా ముఖానికి బాగా అప్లై చేయండి। ఒక 2 నిమిషాలు మర్దన చేయాలి। ఇది ఒక మంచి స్క్రబ్ లా కూడా పనిచేస్తుంది। ఇలా స్క్రబ్ చేయడం వలన చర్మంపై ఉన్న మలినాలు, డెడ్ సెల్స్ అన్ని తొలగిపోతాయి। ఈ ప్యాక్ మొత్తం ఆరిపోయిన తర్వాత నార్మల్ వాటర్ తో కడిగేయాలి। ఇలా రోజు అప్లై చేస్తూ ఉంటే ఒక 3-4 రోజుల్లోనే ముఖంపై ఉన్న నలుపు, టాన్ అంతా తొలగిపోతుంది। మీకు మెడపైన నల్లగా ఉంటే అక్కడ కూడా ఈ ప్యాక్ ని అప్లై చేసుకోండి। మంచి రిజల్ట్ కనబడుతుంది। ఈ ప్యాక్ ని అప్లై చేసుకోవడం వలన ముఖం చాలా గ్లోయింగ్ గా, క్లీన్ గా కనబడుతుంది। మీరు ఈ ప్యాక్ ని ఫ్రిజ్ లో పెట్టి ఓ 3-4 రోజుల వరకు యూస్ చేసుకోవచ్చు। ఇది ఫేస్ పై ఉన్న ముడతలను, లార్జ్ పోల్స్ వంటివి కూడా తగ్గిస్తుంది। వారానికి ఒక 2-3 సార్లు ఈ ప్యాక్ ని అప్లై చేసుకుంటూ ఉంటే ముఖం ఎంత గ్లోయింగ్ గా మారుతుందో మీరే స్వయంగా తెలుసుకుంటారు। ఇది చాలా బాగా యూస్ అయ్యే రెమెడీ। తప్పకుండా ట్రై చేయండి। ముఖం అందంగా, కాంతివంతంగా మారుతుంది। ఈ రెమెడీ తయారు చేసుకోవడమే కాస్త టైం పడుతుంది, కానీ రిజల్ట్ మాత్రం ద బెస్ట్ గా ఉంటుంది। సో ఫ్రెండ్స్, ముఖంపై ఉన్న టాన్ ని, నలుపును ఏ విధంగా తొలగించుకోవాలో, ముఖాన్ని తిరిగి అందంగా తెల్లగా ఎలా మార్చుకోవాలో చూసారు కదా। ఈ బ్యూటీ రెమెడీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి। అలాగే మీ ఫ్రెండ్స్ తో ఈ రెమెడీని షేర్ చేసుకోండి। మరిన్ని బ్యూటీ అండ్ హెల్త్ టిప్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ ఫర్ వాచింగ్।